పరిశుద్ధుడా నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. మరి మరొక కొత్త దినం మాకు ఇచ్చావు, రాత్రంతా కాచి కాపాడి భద్రపరిచావు. ఈ రోజంతా మా మాటలు, మా చూపులు, ఆలోచనలు, కోరికలు, క్రియలు, మేము తీసుకునే నిర్ణయాలు, మా ఉద్దేశాలు, మా స్పందన ప్రతిస్పందనలు, మా ప్రవర్తన అంతా నీ దృష్టికి అంగీకారయోగ్యంగా, నీ వాక్యానికి అనుగుణంగా, నీకు ఇష్టపడేలా ఉండడానికి సహాయం చే తండ్రి. పిల్లలు ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మహర్షి గారిని బలపరచు, పిల్లల్ని బలపరచు, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహర్షి గారు ప్రైజా సార్, గుడ్ మార్నింగ్ అండి. ఓకే సార్, మీ మైక్ ఇంకా ఆన్ అవ్వలేదు. ఎస్ సార్, రికార్డింగ్ స్టార్ట్ అయింది కదండి. స్టార్ట్ చేసాను, ప్రే చేస్తాను కూడా. శిలాని, శ్రేష్ఠ, అజిత్, జయసింగ్, ప్రైజ్ లార్డ్, సాన్వి, ప్రవీణ్, లార్డ్ అంకుల్, నైతిక్, కెవిన్, డోన్ జోయ్, వెరీ గుడ్ సార్. ఎక్స్క్యూజ్, ఏంటమ్మా? నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి సార్ ఈ టైంలో, ఇంకా ఏం చేయమంటారు? డాడీ ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? ఆరన్ సార్. పెద్ద ఆరన్ అండి, పెద్ద ఆరన్. మరి ఎలా నాన్న, ఎన్ని గంటలకి, ఎప్పటి నుండి అప్పటికి? 10 to 10, 11:30, 11:40. ఇంకెవరికి ఉన్నాయమ్మా క్లాసెస్? చాలా మందికి ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సేమ్ టైం. నైతిక్, నైతిక్ నీకు ఎప్పటికి అవుతుంది ఆన్లైన్ క్లాస్? అంకుల్ అంటే నేను కీబోర్డ్ లో సబ్స్క్రైబ్ అయ్యాను అంకుల్. అప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? అంటే 2 నుంచి స్టార్ట్ అంట. ఏమా? 2 నుంచి 4 వరకు అంట. మరే కీబోర్డ్ క్లాస్ కి రా, 6 కదా కీబోర్డ్ క్లాస్? 6 to 7. 6 to 7 కదా ఈవినింగ్. ఇంకెవరమ్మా? సాన్వి అంట, సాన్వి, సాన్వి, తర్వాత అజిత్. సార్ ఏం చేద్దాం, ఇలా చాలా మంది ఉన్నారు పాపం. అంటే ఎలాగా, ఎలా అంటే మనం టైమింగ్స్ మార్చినా మరి మీకు అవ్వదు కదా ఈ టైమే. ఇంకా వాళ్ళు యూట్యూబ్ మీద ఆధారపడాల్సిందేనేమో. ఏమా మరి ఏం చేద్దాం అంటే, మరి మేము ఏం చేయలేము ఈ విషయంలో. పేరెంట్స్ ఆలోచించండి. మరి యూట్యూబ్ వీడియో ఫాలో అవుతూ అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయినా వాళ్ళు జాయిన్ అయితే పర్లేదు సార్. ఇంకా అలా చేసుకోవాలండి, అంతే. అంతే, యూట్యూబ్ వీడియో ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్ గా. అప్పుడు మీకు వీలు ఉన్నప్పుడు ఏం చేయగలం మరి కదా, మాకు వేరే వేరే పనులు ఉన్నాయి. మళ్ళీ మీ క్లాసెస్ అటెండ్ అవడమే కాకుండా ఇంకా మా పర్సనల్ వర్క్స్ చాలా ఉన్నాయి, కనుక ఇంకా ఈ టైం మార్చలేము. ఇది కూడా చాలా వీలు చేసుకుని మొదలు పెడుతున్నాం మేము. చాలా పనులు ఉన్నాయి ఇద్దరికి, ఆయనకి నాకు కూడా, కనుక ఇంకా ఇది తప్పదు. 10 to 11 ఉంటుంది. మీరు చివరిలో ఒక 10 మినిట్స్ అలా వచ్చి నోట్స్ తీసుకున్నా చాలు, తర్వాత వీడియో వింటూ ఉండండి. వాట్ అబౌట్ యూ జాన్ అండ్ జోయల్ అండ్ జాన్?
అంకుల్ మాకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లైఫ్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ మాకు ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ మంత్ లాస్ట్ సమ్మర్ వెకేషన్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్ స్టార్ట్ ఇది మాకు సమ్మర్ వెకేషన్ ఇప్పుడు ఓకే ఓకే సరే ఆలోచిద్దాం మనం దీని గురించి మిస్ అవ్వకూడదు మరి చాలా ఈవినింగ్ షిఫ్ట్ చేయడానికి వీలు అవ్వదు ఎందుకంటే ఫోర్ డేస్ కంటిన్యూస్ గా 6 to 7 మన కీబోర్డ్ క్లాసెస్ ఉంటాయి చూడండి ఆలోచన ఓకే మహర్షి గారు ఇంకొక మానిటర్ కోసం మనం ప్రయత్నించేద్దాం ఎలా అండి ఇంకో సెకండ్ మానిటర్ అంటే మీకు సెకండ్ స్క్రీన్ అన్నమాట అదే అంటారా మన శామ్ ఫోన్ చేసి అడిగితే తెస్తాడు ఓకేనండి తెస్తా స్క్రీన్ ఏమో నోట్స్ కనబడేలా పెట్టుకుంటారు అన్నమాట అంటే ఆ స్క్రీన్ లో నోట్స్ వెళ్తుంది ఈ స్క్రీన్ లో పిల్లలు కనిపిస్తుంటారు ల్యాప్టాప్ పని చేస్తానండి ఇప్పుడు ఇంకొక కీబోర్డ్ ఉంది కదా నాది ఇంకొక ల్యాప్టాప్ ఉంది కదా ఎస్ దాంట్లో ఓపెన్ చేయండి అయితే దాని నమ్మ కొంచెం ఇది పెంచమని అడిగాను శామ్ ని ఓకే ఓకే ఆయన వీల్ చేసుకుని వచ్చి పట్టుకెళ్తా అన్నాడు ఆయన దానిలో కూడా అంటే దానిలో లాగిన్ అవుతారు లాగిన్ అయినప్పుడు దాంట్లో నోట్స్ మీరు పోస్ట్ చేస్తుంటారు అలాగా రెండు పెట్టుకుంటానండి అవునండి ఇప్పుడు దాన్ని దాన్ని ఇవాళ ఈవినింగ్ ట్రై చేస్తాను అలాగే అండి చేసి మళ్ళీ ఎందుకంటే అది ఎలాగూ ఖాళీగానే ఉంది క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అదే అండి అప్పుడే వాడుతున్నాడు మార్నింగ్స్ అదే అండి మన ఈవినింగ్ ఫ్రీగానే ఉంటుంది దాంట్లో దాంట్లో ఈ నోట్స్ పెట్టి దాన్ని షేర్ చేయండి దాంట్లో షేర్ చేస్తాను అంటే ఇప్పుడు నేను మేము ఎవరో షేర్ చేస్తుంటాం కదా అలాగే దాంట్లో మీరు చేస్తారన్నమాట అలాగే దాంట్లో జూమ్ లోడ్ జూమ్ ఉందండి దానిలో ఓకే ఓకే సార్ రైట్ అండి ఇప్పుడు అందరూ ఆల్టో ట్యూన్ పాడాలి ఎవరెవరమ్మా ఇప్పుడు ఈవేళ నిన్న ఆల్టో చెప్పాను కదా ఎవరు పాడాలో చేతులు చూపించండి జాన్ ఒకడు ఇమ్మాన్యుయల్ ఒకడు ఆరో ముగ్గురు ఇమాన్యుయల్ నువ్వు స్టార్ట్ చేయది సెకండ్ ట్యూన్ ఆల్టోలోనే పాడు దాన్ని ఏది నేను లిరిక్స్ చూపిస్తాను ఇప్పుడు ఆల్టోలో పాడండి మీరు అంకుల్ యు హావ్ టు సింగ్ దిస్ సాంగ్ ఇన్ ఆల్టో హావ్ టు సింగ్ దిస్ సాంగ్ Di sa ga re sa ga ma pa ga re sa sa ni sa sarv pad mundu manual you have to learn that I have to sing that one Ma ni sa ga re sa ఏం చేస్తున్నావు నువ్వు సింగల్ అవుతున్నాను నువ్వు వదిలే నెక్స్ట్ ఎవరు ఇంటర్నెట్ కనెక్షన్ అరుణ్ పాడనా అలాగే ఉండాలి అందరూ వచ్చి కూర్చోవడం కాదు
సార్ పూర్తిగా పాడు, నిన్న ఎంత నేర్పాను కదా. సార్ మైక్ దగ్గరగా పెట్టుకుని పాడు. లేదు, ఇప్పుడు నేను చెప్పిన శృతిలోనే పాడాలి. మిగతా రెడీగా ఉంటాను. లిల్లీ, ఇమాన్యుయల్, వినిపించడం లిల్లీ పాడనా. నెక్స్ట్ పాడు. వెరీ గుడ్. మళ్ళీ చూడు ఒకసారి. సస్టైన్, అలా సస్టైన్ చేయి. అంతవరకు అను అని మళ్ళీ బ్రత్ తీసుకో. మళ్ళీ షార్ప్ అవుతుంది. జోనాను పా
బాగా సస్టైన్ చేయి, ఎంతసేపు సస్టైన్ చేస్తావు చేయి, చేసి ఇప్పుడు బ్రెత్ తీసుకో మళ్ళీ పా. డానియల్ అన్నా మళ్ళీ అన్న బ్రైట్ గాను ఆ దగ్గరికి వచ్చి పాడినా కొంచెం అలా ఉండాలి, అలా ఉంటేనే వినిపిస్తుంది అమ్మా, కంఫర్టబుల్ గా ఉంది అక్కడ? Yes sir. Ebbalo pa Ali Anu pa Gattiga మైక్ దగ్గర రా, మైక్ ఓపెన్ చేయి. వినిపిస్తుందా? అలా ఉంటే వినిపిస్తుంది. ఏ ఫ్లక్చుయేషన్ లేకుండా స్ట్రైట్ గా పాడాలి ఆ నోట్, అంత ఇంపార్టెన్స్ ఉంది ఆ నోట్ కి, అర్థమైందా? పాటించిన వాళ్ళందరూ గమనించండి, మళ్ళీ కీబోర్డ్స్ వస్తారు మళ్ళీ సాయంత్రం. అనండి అన్నమ్మా సాన్వి వెరీ గుడ్. ఇప్పుడు ఆరోన్, సాన్వి, ఇమాన్యుయల్, జాన్, లిల్లీ మైక్స్ ఓపెన్ చేయండి అందరూ. ఇప్పుడు అనన్నమ్మా కష్టం చేయండి అలా. సో ఆ నోట్ తో స్టార్ట్ అవుతుంది మనకి ఆల్టో, ఎలా? నేను పాడిన తర్వాత మీరు మీరు పాడండి. ఒకరు పాడింది ఒకరికి వినిపిస్తుందా? మీరేం చేస్తారంటే మిగతా వాళ్ళని మ్యూట్ చేసుకోగలుగుతారా? మీది ఒక్క పాడండి మళ్ళీ ఒకసారి. అప్పుడు పని చేయి, వీడియో వీడియో ఆఫ్ చేసి ఆడియోలు ఓకే సార్. పాడండి అందరూ.
ga ma pa ga ma pa ga re sa ga re sa ta ni sa sa ni sa ఫస్ట్ ఏం చేయండి అలాగా లాస్ట్ నోట్ ల్యాండింగ్ నోట్ అంట వినుమండి పాను ను అరో నను పా తన్వి జాన్ ఇప్పుడు ట్రై చేయి పా విను కరెక్ట్ గా ఆ ఫ్రీక్వెన్సీ అన్నాను కదా చూడు give you all honor, thanks and praise. Honor, thanks and praise. Very good. Very good. అందరి దగ్గర ఇంగ్లీష్ వర్షన్ ఉంది కదా మీకు నేను చూపించనిక మీరు ఇంక ఎలా అలవాటు పెడితే చూసి నేను పాడుతూ ఉంటారు మీరు లిరిక్స్ తో కరెక్ట్ గా ఉండాలి అదే ఎమాన్యుయల్ ఇప్పుడు పాడు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఇంకా పాడు ఇంకా అలా పాడు నేను నేర్పినంత వరకు పాడు and joy pardon na praise the lord lily not joy lily praise the lord praise the lord pardon praise the lord oh my soul lead me Lord in your light all my life. Next part na na thank you ska pa take me oh my Lord wash me of my sins make me give you all
Take me, Lord, take me, oh, my Lord. Take me, oh, my Lord. Wash me off my sins. Make me give you all. Honor, thanks, and praise. Huh? Last time. అది అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ ఆల్టో చెప్పింది సాంగి పాడు. సాన్వి పాడాలి, అది ఎలా అలర్ట్ గా ఉండాలమ్మా. ఇంతసేపు అలా తీసుకుంటే ఎలా? మీకు పేర్లు చెప్పాను కదా ఎవరెవరు. ఇమ్మాన్యుయల్ అసలు ఏంటో చేస్తా ఉంటాడు అక్కడ. పాడున్నానా? మళ్ళీ పాడు. ప్రైజ్ ద లిరిక్ పాడు. ప్రైజ్ ద Praise the Lord, oh my soul. Lead me, Lord, in your life, all my life. All my life, all my life. Take me, oh my Lord. Wash me of my sins, make me give you honor, thanks and praise. Honor, thanks and praise. Last word. Honor, thanks and praise. Oh, very good. సాన్వి రెడీగా ఉన్నావా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ఓ మై సోల్. లీడ్ మీ లార్డ్ ఇన్ యోర్ లైట్ ఆల్ నెక్స్ట్ పాడు. టేక్ మీ ఓ మై లార్డ్, వాష్ మీ ఆఫ్ మై సిన్స్, మేక్ మీ గివ్ యూ ఆల్ హానర్, థాంక్స్ అండ్ ప్రైజ్. కాదు, హానర్ పాడు. లాస్ట్ పాడు. గుర్తుపెట్టుకోది. ఇప్పుడు ఎవరెవరు పాడారు? లిల్లీ పాడింది, సాన్వి, ఆరోన్, జాన్, ఈ నలుగురు. అది గుర్తుపెట్టుకున్నా. ఇమ్మాన్యుయల్ ఏంటో మరి. ఇమ్మాన్యుయల్ రెడీగా ఉన్నావా? Uncle, I don't have the lyrics of this. ఎందుకు లేదు? ఇన్ని సార్లు పెట్టి మానే, ఎన్ని సార్లు చూపించాలి? నీకు చెప్పాం కదా లిరిక్స్ చూడకుండా పాడాలని చెప్పాం కదా.
నలుగురు పాడండి అమ్మ. నెక్స్ట్ శిలాని. Praise the Lord, oh my soul. Praise the Lord, oh my soul. Lead me, Lord, in your light all my life. Wash me of my sins. Make me give you all honor, thanks, and praise. Okay, sir. Joy, pardon. Praise the Lord. Praise the Lord, oh my soul. Lead me, Lord, in your light all my life. Take me, oh my Lord, wash me of my sins. Make me give you all honor, thanks, and praise. Very good. Grishma, ma, mic sariga unda chudu nidi. Check chesko sari. Praise the Lord. Praise the Lord. Online classes jarutunaya meeku? లేదా మరి ఆలస్యంగా వస్తున్నావే? ఆన్లైన్ క్లాసెస్ లేని వాళ్ళు రండి త్వరగా, ఉంటే ఆలోచన. ఇది పాడినా? Lead me, Lord, in your light all my life. Take me, oh my Lord, wash me of my sins. Make me give your all honor, thanks, and praise. Hear me, oh my Lord. Second turn would have practice in under. Pardon, no pardon. Guide me with your love. Bless me with your grace. Heal my soul, my Lord. Lord. Okay. ఎప్పుడు కూడా ల్యాండింగ్ ఇప్పుడు ఏమని చెప్పా? ప్రైజ్ ద లార్డ్ అని సస్టైన్ చేయాలి ప్రతి ల్యాండింగ్ నోట్. కట్ చేయకండి. ప్రైజ్ ద లార్డ్ అక్కడ వరకు ఉండాలి. ఓ మై సోల్. నైతిక్ పాడు. ప్రైజ్ ద లార్డ్ Praise the Lord, oh my soul. Slow. Lead oh me. My soul. Slow ka part. Mali maan gandhi. Praise the Lord. Praise the Lord, oh my soul. Lead me, Lord, in your light all my life. Take me, oh my Lord, wash me of my sins. Here.
పాడనా? అంకుల్ అంటే రాలేదు. ఆ మరి ప్రాక్టీస్ చేయాలి ఇంతగా ఇన్ని రోజులా, ఇన్ని రోజులు అదే కదా పాటిస్తున్నాను. అది ఒక లెసన్, అది లిరిక్స్ రాలేదా? ఆ ఓకే, ఇప్పుడు జాయ్ అండ్ లిల్లీ అంకుల్. ఆ జాయ్ పాడు. Praise the Lord. Praise the Lord. Pardon. Oh, oh my soul, lead me, Lord, in your light, all my life. Lead me. Ah, akkada varakundu. అక్కడ వరకు ఒకసారి పాడినా. Lily, praise the Lord, praise the Lord, oh my soul, lead me, Lord, in your light, all my life. All my life. Malanu? All my life. Very good. ఇప్పుడు ఇద్దరు కలిసి పాడగలరా? ట్రై చేయండి అమ్మా. మీరే చూడండి, మీరే మీరిద్దరు డా ఇలా చెప్పు. 1, 2, 3 స్టార్ట్. అలా స్టార్ట్ చేసుకోండి మీరే. నువ్వు 1, 2, 3, 4 చెప్పు. ఇలా ఎలా చెప్తావు? 1, 2, 3 స్టార్ట్. స్టార్ట్ ఇద్దరు కలిపి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పుకోండి, స్టార్ట్ చేయండి. పాడండి పాడండి మళ్ళీ మళ్ళీ మళ్ళీ. వెరీ గుడ్, మళ్ళీ మళ్ళీ ట్రై. లిల్లీ నీ పాట పాడు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. మమ్మీ ఉన్నారా, డాడీ ఉన్నారా పక్కన? మమ్మీకి చెప్పు, మీరిద్దరు కరెక్ట్ గా మీ 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 ట్యూన్స్ పాడుతున్నారా లేదో గమనించమని చెప్పు. ప్రైజ్ ద లార్డ్. లిల్లీ పాడు పాడు. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్. మళ్ళీ మళ్ళీ పర్వాలేదు పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైం, ఏం పర్వాలేదు, కంగారు లేదు, నెమ్మదిగా. ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ లార్డ్ ఇన్ యువర్ లైట్ all my life. ఇంకొకసారి పాడనా. ఫస్ట్ స్టాండ్ చెప్పండి. టేక్ మీ ఓ మై లార్డ్. జాయ్ టేక్
ఆగాగు ఆగండి ఆగండి ముందు జాయ్ పాడు ఫుల్ గా పాడు చరణం ఫుల్ గా పాడు టేక్ మీ ఓ మై లార్డ్ టేక్ మీ ఓ మై లార్డ్ వాష్ మీ అంకల్ అన్నా పాడు 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 చరణం పాడు Take me, oh my Lord. Take me, oh my Lord. Ah, sorry, ah, right, very good. Ah, pardon. Take me off my seat. Make me give you all honor, thanks, and praise. Very good. Lily, take me, oh my Lord. Pardon? Take me, oh my Lord. Wash me off my sin. Make me new. Oh, no. Take me, oh my Lord. Take me, oh my Lord. Wash me. Na, 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 na. Wash me off my sins. Na, 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 na. Da 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 da. Ah, ఇప్పుడు ఇద్దరు కలిపి పాడాలి చరణం 1 2 3 4 చెప్పు మన మమ్మీ 1 2 3 4 Take me oh my Lord honor thanks and praise make me give you all honor thanks and praise okay idi practice cheyandi intlo okay mummy kuda ardhamaindi kada daddy kuda cheptaru neevu soprano nu paatate ఆల్టో పర్ఫెక్ట్ గా ఉండాలి ఆ ట్యూనింగ్ లో వర్షిణి పాడింది శృతి చూడు Praise the Lord, oh my soul. Lead me, Lord, in your light all my life. Take me, oh my Lord, wash me off my sins. Take me, give you honor, thanks and praise. ఫ్రెండ్సి ఏమి నేర్చుకున్నావు నువ్వు నేర్చుకున్నావు అసలు పాడు సారీగా పాడు ఫ్రెండ్సి నిన్నే మాట్లాడు ఓపెన్ చేయి మైక్ ఓపెన్ చేయి
అంకుల్ నేను ప్రాక్టీస్ చేస్తున్నా అనుకున్నా కదా సాంగ్ లేదు ఎన్ని రోజులు ఉన్నా ఓకే గోయల్ సారి ప్రేజ్ ద లార్డ్ అందరు పాడినప్పుడు రాసుకో ప్రిన్సీ ఇక్కడ చూపిస్తూ కూర్చోం ప్రేజ్ ద లార్డ్ ఓ మై సోల్ ఏముంది అక్కడ రాసుకోవడానికి ట్రై చేయనా గోయల్ Praise the Lord, oh my soul. Lead me, Lord, in your light all my life. Take me, oh my Lord. Lord, are they Achudok, sorry? Take me, oh my Lord. ఈ నోట్ ఉండాలి. Take me, oh my Lord. Sustain. Wash me off my sins. Make me give you all. Honor, thanks and praise. Hear me, oh my Lord. Guide me with your love. Bless me with your grace. Heal my soul, my Lord. Very good. ఇప్పుడు ఈ రెండు మీరు అక్కడే ఉన్నారు కాబట్టి బోత్ కెన్ ట్రై టూ ట్యూన్స్ సొప్రానో ఆల్టో సో ఒకరిది వినకుండా ఒకరు ట్రై చేయండి మీరే 1 2 3 స్టార్ట్ అని చెప్పుకుని స్టార్ట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు నేను చెప్తుంటే డిలే అవుతుంది ట్రై చేయండి ప్రైజ్ ద లార్డ్ Oh my soul, lead me, Lord, in your light all my life. Take me, oh my Lord, wash me off my sins. Make me give you all honor, thanks and praise. Iddaru oke tune paadisara ledu kada nee paadu paadu jo praise the lord paadu praise the lord oh my soul Open your voice. Look at it. Praise the Lord. Praise the Lord. Oh my soul. Oh my soul. Da da da. Lead me, Lord. Da da. My life, da, na, 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 na. Take
me of my sins. Na 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 na. Make me give you da, 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 da. Honor, thanks, and praise. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఖాళీ ఉన్నప్పుడు ఎవరు చూ వాళ్ళు బాగా ఇద్దరిద్దరు ఉన్న చోట మనం చెప్తున్నాను ఎందుకంటే ఇక మిగతాది కంబైన్ చేయడానికి డిలే అవుతుంది రేపు చూద్దాం చాలా అవసరం దిస్ ఈస్ కాల్డ్ వాయిస్ కల్చర్ అంటారు ఈ శృతిలో మీరుంటే బాగా వస్తే చాలా మంచి సింగర్స్ అవుతారు అందుకే పట్టుకున్నాను అర్థమైనా కనుక జాయిన్ లిల్లీ రేపు ఇద్దరు పాడాలి మీరు విడివిడిగా ప్రాక్టీస్ చేసుకోండి బాగా మీరు కూడా ఇద్దరు వేళ చాహత్తని మనలే రాలేదు కదా ఇద్దరు ఉంటే అదొక ప్లస్ పాయింట్ ఇది పాడడానికి డిలే లేకుండా మిగతా వాళ్ళందరూ సొప్రానో ప్రాక్టీస్ చేయండి సాన్వి నువ్వు కూడా ఇదే ట్యూన్ సాన్వి ప్రశస్తిని నువ్వు కూడా ప్రైజ్ ద లార్డ్ మిగతా వాళ్ళందరూ ఇదే సాత్విక్ నైతే ఎవరు లిరిక్స్ ఆడకూడదు లిరిక్స్ చూడకూడదు మీకు లిరిక్స్ కావాల్సే వీడియో విని రాసుకోండి ఇమానుయేల్ ఇంట్లో ఎన్నో క్లాస్ ఇది పిల్లలు పాత వీడియోలు చూడండి ఆయన రైటింగ్ ఇక్కడ కూర్చొని రాయడం కాదు మీరు విని రెడీగా రావాలి మీరు లిరిక్స్ తో నేర్చుకుని చూడకుండా రావాలి రేపు పాత వీడియోలన్నీ చూడండి ఎన్నిసార్లు సాధిస్తుంది అనేది కదా అదే ఎందుకు అది వాయిస్ అలాగ మోల్డ్ అవుతుంది ఈ ట్యూన్స్ కి ఈ ట్యూన్ కి ఈ లాంగ్వేజెస్ కి మళ్ళీ రెండు మూడో ట్యూన్ ఉంటుంది దీనికి మనకింకా హోలీ హోలీకి వెళ్ళలేదు మీరు ఇక్కడే ఉన్నారు ఎంత ఫాస్ట్ గా పాడితే మీరు అంత త్వరగా తీసుకెళ్తాను మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయాలి అందుకే కదా ఈవేళ కీబోర్డ్స్ లో కూడా ఫ్రీక్వెన్సీస్ గురించి మాట్లాడాం కదా హార్మోనీ ఈ హార్మోనీలో మీరు వచ్చారు అంటే ఈ ఏజ్ నుండి ఈ స్టేజ్ నుండి మీరు ఇందులోకి వచ్చారు అంటే ఇంకా మీకు ఫ్యూచర్ లో మంచి సింగర్స్ అవుతారు మైక్ ఓపెన్ చేసావా ఓపెన్ ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ లీడ్ మీ లార్డ్ ఇన్ యువర్ లైట్ ఆల్ మై లైట్ టేక్ మీ Wash me of my sin. Take me, give you all honor, thanks and praise. Jacint, prayer chain, Anna. Prayer. స్తుతి సత్యదర్శి మహాగణుడ అద్వితీయ సంపూర్ణ మమ్మల్ని ఇప్పుడుదాకా కాచి కాపాడినందుకు వందనాలయ్యా మేమందరం ఇక్కడ ఈ సంగీతం క్లాస్ కి
ఈ సంగీతం క్లాస్ కి ఏ టెక్నికల్ ప్రాబ్లం లేకుండా క్షేమంగా వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్తున్నందుకు అవునాలయ్యా. అలాగే ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నందుకు అవునాలయ్యా ఏసయ్యా. అలాగే రాత్రి జరిగిపోతుండగా కీబోర్డ్ క్లాస్ జరిగిపోతుండగా అవి కూడా మంచిగా జరిగి మేము మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా ఏసయ్యా. అలాగే మహాశయ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడండి అయ్యా, మహాశయ అంకుల్ని కూడా కాపాడండి అయ్యా. అంకుల్ కి మాకు నేర్పి నాకు ఇంకా మంచి నాలెడ్జ్ ఇవ్వండి అయ్యా ఏసయ్యా ఏసయ్యా. అలాగే అంకుల్ కి వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా ఏసయ్యా. అలాగే పాస్టర్ అంకుల్ ఫ్యామిలీని కూడా కాపాడండి అయ్యా, పాస్టర్ అంకుల్ ని కాపాడండి అయ్యా ఏసయ్యా. అంకుల్ ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉండేలాగా చేయండి అయ్యా ప్లీజ్ ఏసయ్యా. తల్లారని యేసు కృష్ణ తోపలాడుకున్నాం తండ్రి. పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లిదండ్రులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబాలకి, మన ప్రజలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సదాకాలంతో ఉండి వద్దెల్ల చేయని గాక. ఓకే, సండే స్కూల్ కి ఎవరు రావట్లేదో దయచేసి 4:00 కి సండే స్కూల్ కి రండి. అక్కడ చాలా అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకుంటారు. ఆ తర్వాత గిటార్ కీబోర్డ్ క్లాస్ ఈ రోజు కూడా వాళ్ళు 6 to 7. మీరు ఎగ్జాక్ట్ 6 కు రండి. కొంతమంది మిస్ అవుతున్నారు, లేట్ గా వస్తున్నారు, లేట్ గా రాకండి, 6 కల్లా రావాలి. ఓకే సార్, మీ టైం కరెక్ట్ గా చూసుకోండి, మీ టైం చూసుకుని అటెండ్ అవ్వండి. తర్వాత ప్రేయర్ చేసినప్పుడు ఒక ఆర్డర్ ఉండాలి నాన్న. ప్రేయర్ లో కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి, ఏ కార్యాలు చేశారో ఆయన దేవునికి ముందు స్తుతి స్తోత్రం, దేవునికి వందనాలు చెల్లించాలి. అప్పుడు మా శంకుని కాపాడు, పాస్టర్ గారిని కాపాడు, షారేమంకుని కాపాడు, ఇవన్నీ తర్వాత రావాలి. ముందు అలాగ ఆర్డర్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రిపీటెడ్ గా ఉండకూడదు ప్రేయర్, చెప్పిందే చేయకూడదు. అర్థమైందా? మొదట చెప్పింది మళ్ళీ 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 చెప్పి కాకుండా ఒక ఒక ఆర్డర్ ఉండాలి ప్రేయర్ లో కూడా. కనుక ఫస్ట్ ఎప్పుడు కూడా దేవునికి వందనాలు, స్తుతి. మీరు ఈ అవకాశం ఇచ్చారు దేవా, మీకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. ఉండడానికి ఇల్లు ఇచ్చారు, మీకు వందనాలు. అలాగే అలాగే ఒక ఆర్డర్ లో నేర్చుకోవాలి. ఓకే, బాయ్ నాన్న. రైట్, ఈవినింగ్ కలుద్దాం 6.